దినం దేవుని వాగ్దానం. యోధికాశ్రమంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరు బాగున్నారా? ఉదయకాల సమయం లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమం మీకు ఎందుకంటే మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి, మిమ్మల్ని బలపరచడానికి, రెండోదిగా నేనున్నాను మీకు అనే ధైర్యాన్ని దేవుడు ఇవ్వటానికి. నీకేం కాదు, నేనున్నాను, నేను నీ పక్షంలో కార్యం చేస్తాను, నీకు విడుదలిస్తున్నాను. ఎందుకంటే ప్రతి వాగ్దానాలు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడంటే దేవుడు మనల్ని ఆత్మీకంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ప్రతి విషయంలో ఆయన కృప చూపుతున్నాడు. అందుకనే మనం ధైర్యం తెచ్చుకోవాలి. రెండోదిగా ఉదయకాల ప్రార్థన, దేవుని వాక్యం మరి వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థన చేయటం మీరు మానొద్దు. మీ ప్రియులకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సాహపరుస్తూ ధైర్యంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే నీవు పొందుతున్న ఈ అనుభూతిని 10 మందికి పంచితే వారు కూడా దీవించబడతారు కదా, వారు కూడా ఆశీర్వదించబడతారు కదా, బలం పొందుతారు కదా, వారికి కూడా ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. నీ ద్వారా 100 మందికైనా దేవుని మాట రీచ్ అవ్వడం అది ఎంత బ్లెస్సింగ్! నీవు పొందింది ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే దేవుడు డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ నీకు ఇస్తాడు. కాబట్టి ఉదయకాలం మీరు అందరు కూడా ఎదురు చూస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాలి. కష్టంలో, దుఃఖంలో, బాధలు, పోరాటంలో ఎందులో మీరున్నా దేవుడు మిమ్మల్ని విడవడు, ఎడబాయడు. ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. యిర్మీయా గ్రంథం 1:18 రెండో మాట నుంచి 19 ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తటి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించున్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, దేవుడిస్తున్న చక్కటి వాగ్దానం ఏంటంటే ఈ దేశంలో నువ్వు ఎక్కడికి పోయినను ఇత్తడి స్తంభముగా, ఇనుప గడియగా, ఎందుకంటే ప్రాకారం గల పట్టణముగా నిన్ను నేను నియమించాను. వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నీపై విజయం పొందజాలరు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికి పోయినను అది ఎవరు చేయగలరంటే దేవుడు తోడై ఉన్నందున మాత్రమే ఎవ్వరు మనపై విజయం పొందగలరు. దేవుడు మనతో ఉంటేనే ఎవ్వరు మనపై విజయం పొందలేరు. ఒకవేళ అది రోగమైనా, వ్యాధి అయినా, అప్పైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా, దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, నేను నిన్ను ఎట్ల చేస్తాననేది స్టాండర్డ్ ఇక్కడ దేవుని ప్రవక్తతో చెప్పినట్టు నీతో నాతో చెప్తానండి. ఇత్తడి ఇనుప ఎంత గట్టిగా ఉంటుందండి, అది ఎత్తేసినా చాలా స్టాండర్డ్గా ఉంటుంది. నిన్ను నన్ను దేవుడు అంత స్టాండర్డ్గా చేయబోతున్నాడు మన జీవితాల్లో. మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, అంతేకాక ఏది నీతో యుద్ధం చేసినా, ఒకవేళ నీ మీదకి ఎటువంటిది పొర్లి పారినా, ఎలాంటి భారము, అప్పు, ఏది యుద్ధం చేసినా నీపై విజయం పొందదు. ఎందుకు? ఆయన నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీకు ఇస్తున్న ఈ చక్కటి వాగ్దానం ఏంటంటే ఏ మార్గం కూడా నువ్వు వెళ్తాను, ఏ పరిస్థితులు కూడా నువ్వు వెళ్తాను, ఏది నీపై విజయం పొందదు. రెండోదిగా అసలు నీతో యుద్ధం చేసినా కానీ విజయం లేదు దానికి, శత్రువుకైనా, రోగానికైనా, మనుషులకైనా. ఎందుకంటే నీకు విజయాన్ని ఇచ్చే దేవుడే నీకు తోడై ఉన్నాడు. అందుకని ధైర్యం తెచ్చుకో, ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి, నేను నీతో ఉన్నాను కాబట్టి ఏది నీకేం జరగదు, నువ్వు తప్పక విజయం పొందబోతున్నావు. ఈ చక్కటి వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించి అందరం ప్రార్థన చేసుకుందాం. రెండోదిగా 1:10 విని స్టాండ్ కావాలి మీరు. దేవుడు నన్ను ఇంత స్టాండర్డ్గా చేస్తున్నందుకు ఏది నాకేం కాదు, ఎవ్వరు నన్ను ఏం చేయలేరు, నా దేవుడే నాతో ఉన్నాడని ధైర్యంతో ముందుకు పోదాం. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు, వారి జీవితాల్లో ఈ కార్యం నెరవేర్చబడాలి ప్రభా. అయ్యా, వారు ఎక్కడెక్కడ ఏ స్థలాల్లో ఇరుక్కునబడున్న నాయన, వారు ఒక విజయవంతమైన పాత్రలుగా చేయండి. ఇనుప స్తంభాలుగా, ఇత్తడి ప్రాకారాలుగా నీ బిడ్డలు ఉందురుగాక ప్రతి విషయంలో. అంతేకాక ఏది యుద్ధం చేస్తుందో అందు నుంచి వారిని విడిపించండి. రోగాల నుంచి, వ్యాధుల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, అప్పుల నుంచి, ప్రతి బంధకం నుంచి విడుదలిచ్చిన వాగ్దానం నెరవేర్చబడను కాక. భార్యాభర్తలు విడిపోయి కుటుంబాలు కట్టబడి నీలో సంతోషించాలి. కోర్టు కేసుంటే బ్రేక్ అయిపోవాలి, గర్భాలు తెరవబడాలి, గర్భిణి చక్కటి ప్రసవం. నాయన, ఏ రోగములు, ఏ సమస్య, నీవు పొందిన దెబ్బల వల్లనే వారికి స్వస్థత కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, చదువుకునే పిల్లలు, స్టడీస్, వారి రాకపోకలు, ఎగ్జామ్స్లో మీ ప్రసన్నత ఉంచండి. నాయన, ఎవరెవరు నాయన ఏ మానసిక ఒత్తిళ్ళున్నా వారికి విడుదలని ప్రకటిస్తున్నాం. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేను, ఆ కుటుంబాన్ని ఇత్తడి స్తంభముగా నాయన బలంగా ఈ సంవత్సరం అంతా నాటండి. ఎవరిదైతే బర్త్డేన వారిని దీవిస్తూ, వారి మీద శుభములు పలుకుతూ ఈ సంవత్సరం నీ దయా కిరీటం వారికి ధరింపజేసి, అయ్యా ప్రతి బిడ్డకి వాగ్దానం ఒక బలంగా నెరవేర్పులు అనుకో వచ్చింది కాక, దీవిస్తూ
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు అందరు గట్టిగా పట్టుకోండి, ఒకటికి 10 సార్లు వినండి, అందరికీ షేర్ చేయండి. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని, అది దేవుడు నాతో మాట్లాడాలని సంతోషించండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభుని మహిమపరచండి. అంతేకాక ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్, ఫేస్బుక్లో లైవ్ ఇస్తున్నాం. చక్కటి మరి వర్తమానాలు, మంచి ఆరాధన. కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వకుండా ఈరోజు ఈవినింగ్ లైవ్లో వాక్యం వినండి, బలం పొందుకోండి. తప్పక దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. కాబట్టి ప్రతిరోజు ఈవినింగ్ లైవ్లో పాల్గొనండి. మార్నింగ్ ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రతి ఆదివారం కూడా 3 ఆరాధనలు జరుగుతుండగా వాటిల్లో కూడా ప్రామిస్ లాండ్ బెల్లంపల్లిలో పాల్గొనండి. దేవుడు ఈ వాగ్దానాల ద్వారా మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్. బెల్లంపల్లిలో జూలై 1 నుంచి 1 ఇయర్ బైబిల్ కాలేజ్. అనేక మంది గత సంవత్సరాలు మంచి అద్భుతంగా దేవుని సువార్తలో, ప్రార్థనలో, వాక్యములో, పరిచర్యలో, అన్నిట్లో కూడా మంచి తర్ఫీదు పొంది సేవ చేస్తున్నారు. ఈసారి జూలై 1 నుండి ప్రారంభించబడుతున్న కాలేజీ పురుషులతో పాటు యవనస్తురాలు పిలుపు కలిగిన స్త్రీలను కూడా పిలుపునిస్తున్నాం. స్త్రీలు కూడా సమర్పణ కలిగి, పిలుపు కలిగి, దర్శనం కలిగిన వారు జూలై 1 నుంచి కాలేజీకి మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. 1st, 2nd, 3rd గమనించి రాగలిగిన వారందరు కూడా బెల్లంపల్లికి రండి. యవ్వన స్త్రీలకి చక్కటి తర్ఫీదు పురుషులతో పాటు ఇయర్ ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ తర్ఫీదుని మీ కొరకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి సిద్ధపడండి. ఆత్మ సంబంధంగా బలవంతులై క్రీస్తు రాజ్యం కట్టడానికి దేవుడు మిమ్మల్ని కూడా వాడుకునే అవకాశం. కాబట్టి రావాల్సిన వారు కల్వరి ప్రేయర్ టవర్కి వాటి కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి. బెల్లంపల్లి ఇంటర్వ్యూస్ ఉంటాయి, వచ్చి మీరు ఇంటర్వ్యూలో జాయిన్ కావచ్చు. దాని తర్వాత మీరు కాలేజ్ తీసుకోబడుతుంది. జూలై 1 నుంచి అడ్మిషన్స్ ప్రారంభమవుతున్నాయి. సమర్పణ పిలుపు కలిగిన వాళ్ళు రండి, కల్వరి బైబిల్ కాలేజీలో జాయిన్ కండి. మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టుదాం.